వెల్కమ్ టు వాడి చూద్దాం. నేను మీ పరశురాం. ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో ఉన్నాం. జరగబోయే ఎలక్షన్స్ గురించి సింగనమల ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి చూద్దాం. రండి కార్తిక్ గారు, జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జనసేన. ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే పంచ ప్రాణాలు. మా వైఎస్ఆర్ గెలుస్తుందని ఊహగా ఉంది సార్ ఇక్కడ. ఎందుకు వైఎస్ఆర్? ఇప్పుడు టీడీపీలో ఉంది ముందు ఉన్నారు కానీ ఏ పని చేయలేదు. సింగనమల చెర్లో నీళ్లు చూపిస్తామండ్రి, ఏ మిడిపీడం లేదు. తాగి నీళ్ళ సమస్య కూడా చాలా బిర్రగా ఉంది ఇక్కడ. ఎవరు ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అమ్మని బాలకుడు ఎమ్మెల్యే సింగనమలలో తాగే నీళ్ళ సమస్య కూడా ఏం ఎట్లా ఏం కదా కూడా లేదు. వచ్చే వాళ్ళ అధికారంలో చూసుకునేది వాళ్ళ రాజకీయ నాయకులు మాత్రం మాట్లాడుకున్నాడమ్మా. ఊళ్ళో ఎట్లుంది, ఏం కథ ఉంది, ఏ సైడ్ గాలు తీసినారా, లేకపోతే నీళ్ళు వస్తానయ్యా, మీ తాగి నీళ్ళు ఏమి విధంగా ఉంది అని ఏం పట్టించుకోవడం లేదు. వాళ్ళ అధికారం వారు కొంచెం మాట్లాడుకోవడమ్మా, మీటింగ్ చేసుకోవడమ్మా. ఏమన్నా మన అట్లా వాళ్ళు మాట్లాడినామనుకో, ఈ రాజకీయంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఏ నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నీకెందుకు అవన్నీ కూర్చో, మళ్ళీ మాట్లాడతాము, మళ్ళీ చూస్తాంలే ఇవన్నీ అని నగ్గొడతారు. మీద వాళ్ళని ఇట్లా వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. ఈ సమస్య ఉంది అని చెప్పి వాళ్ళకి ఎవరు రావడం లేదు. ఇప్పుడు దాంట్లో ఏం కారణం అన్నా కానీ అటు కాలువలు చూసినారా కూడా రోడ్డు మీద పాడుతూ ఉంటాయి, ఎవరు పట్టించుకోలేం. ఆమె బాల రెండు మూడు నాలుగు సార్లు అట్లా చూసుకుని పోయినా కానీ ఇది ఏమిటి అన్నా కూడా ఎవరు మాట్లాడడం లేదు. ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కానీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాము, కాలువలు తీపిస్తాము, ఇవి అంటారు కానీ ఒక్కటి చెవులకు వేసుకుని ఏమి లేదు. మేమైతే టీడీపీ గెలుస్తుంది అనుకున్నాం. ఏ ఎందుకు టీడీపీ? బీసీలకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడైతే ఈ పల్లెల్లో అంతా అయితే ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది ఈ పల్లెల్లో మాత్రం. ఇక్కడ మనం ఈ మండల సింగమాల మండల వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్ ఎక్కువ 75% ఉంది. కదమా పార్టీలు ఉంటూ ఏం కింద కనిపించలేదు. టీడీపీకి వైఎస్ఆర్కు పోటీగా ఉన్నారు. మేము అనుకునే టీడీపీ వస్తుంది అనుకున్నాం. ఏ ఎందుకు టీడీపీ? అంతకుముందంతా బాగా చేసినాడు, ఇప్పుడు చదువుకునే పిల్లలకి కానీ బాగుంటుంది అని. రేపొద్దున మళ్ళీ కొత్తోడు ఎక్కితే ఈయన అనుభవం ఉండదు కదా అని మేము అనుకుంటాను. అన్న జనసేనే. జనసేన. ఏ ఎందుకు జనసేన? ఎందుకంటే నా తరఫున అయితే ఒక 30 ఓట్లు నా తరఫున ఉన్నాయి మన గేర్లో కల్లూరులో. అందుకోసం పవన్ కళ్యాణ్ అంటారు. అన్న పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. మేమైతే తెలుగుదేశానికి ఏల్చాల్చుకునే యామిని బాలాకైతే టికెట్ ఇరాదు. మాకు మైండ్ చేసింది ఏం లేదు. అనంత సింగనమల మండలానికి వచ్చి శైలజనాథ్ 15 ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రి, యామిని బాల మంత్రి, చేసింది ఏమి లేదు. వీళ్ళిద్దరు తప్ప ఎవరికి ఇచ్చినా ఓటు దాల్చుకుంటే అయితే రెడీ ఉన్నాం. అదే ఎవరికి ఇద్దాం అనుకుంటారు, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే వైఎస్ఆర్ తరఫున చేయాలనుకున్నాం, కానీ ఈ యామిని బాల అనే వాళ్ళు తప్పిస్తే ఏ పార్టీకైనా తలుచుకున్నాం. తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? చంద్రబాబు నాయుడు వచ్చేసి మహిళలకు వచ్చేసి పసుపు కుంకుమ డబ్బులు, రైతుకి రుణమాఫీ, చేనేత కార్మికులకు రుణమాఫీ, పెన్షను, ఇట్లా మంచి పనులు చేయడంతో గెలుస్తుంది అనుకుంటున్నారు. జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ అవుతుంది. టీడీపీ గెలుస్తుంది. జగన్. తెలుగుదేశం. మేము వైఎస్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాము. తెలుగుదేశమే వస్తుంది. ఎందుకు తెలుగుదేశం? మాకు మహిళలకు అందరికీ బాగు చేశారు. ఒక మహిళ బయటకు రావాలంటే బాబు గారే బయటకు తెచ్చిండేది. ఒక మహిళ పసుపు వచ్చినారంటే చాలా సంతోషపడుతున్నారు. ఒక వికలాంగ్ బయటకు వచ్చిందంటే వికలాంగ్ ఆయన ఉండే బాగుపడింది. ఒక యదవంతరాలు బాగుపడిందంటే ఈరోజు ఆయన ఉండే అంతా బాగుపడినారు. మహిళలకు చాలా బాగా చేశాడు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు దండిగా పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఓసీ కానీ బీసీ కానీ ఒక జనరల్ ఏదైనా కూడా అందరికీ కార్పొరేషన్ పెట్టి అందరికీ మేలు చేశారు. జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుంది. ఎందుకు టీడీపీ? అదే లోటు బడ్జెట్లోనే చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు కదా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి. టీడీపీలో వస్తుంది. తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటున్నాం. టీడీపీ గెలుస్తుందని అనుకుంటున్నాం. టీడీపీ ఎందుకు? అభివృద్ధి పనులు బాగున్నాయి కాబట్టి ఒక రుణమాఫీ కానీ, ఒక పసుపు కుంకుమ కానీ, ఒక వితంతువులకు కానీ ఒక 200 పింఛని 2000 చేసినాడు నారా చంద్రబాబు నాయుడు, వారికి ఓట్లు వేస్తారు. గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, సంశయం లేదు. టీడీపీని వస్తుంది. ఇక్కడ చూసిన టీడీపీని ఉంది, టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. తెలుగుదేశం గెలుస్తుంది.